హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఎర్నర్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు వీడియోలో ఏంటంటే మాత్రం మీకు ఒక ప్రాజెక్ట్ రివ్యూ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ రివ్యూ చేసాం, దానికి సంబంధించిన ప్రాఫిట్స్ అయితే హ్యూజ్గా వచ్చినవి. సో ఈరోజు కూడా ఒక ప్రాజెక్ట్ అయితే రివ్యూ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం టెలిగ్రామ్లో జాయిన్ అయితే తప్పకుండా అవ్వండి. నేను లాస్ట్ టైం రివ్యూ చేసిన ప్రాజెక్ట్కి సంబంధించిన కాయిన్ లిస్టింగ్ అయింది. అండ్ ATH 0.35 డాలర్స్. అండ్ ఐడివోలో కనుక పార్టిసిపేట్ చేస్తే మనకి ఇంత ప్రాఫిట్ అయితే వచ్చేది. 1100 డాలర్ వరకు వాడికి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ల్యాక్స్ ఆఫ్ ప్రాఫిట్ అయితే వచ్చింది దాని నుండి. సో ఇలాంటి ప్రాజెక్ట్ రివ్యూ అయితే చేశాను ఫస్ట్. అండ్ ఇది మన ఎస్సీ రివ్యూలో సెకండ్ ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ నుండి మనం ఏదైనా రివ్యూ చేస్తే మాత్రం దానికి పైన ట్యాగ్ ఉంటుంది ఎస్సీ రివ్యూ అని. సో ఆ విధంగానే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అయితే నేను చేస్తున్నాను. అండ్ ప్రాజెక్ట్ కనుక బాగుంటేనే చెప్తున్నాను. అండ్ ఇలాంటి నాకు రివ్యూ ఏదైనా రివార్డ్ ఉందో అండ్ ప్రమోషన్ ఫీ ఇలాంటిది నాకేం రాదు. ప్రాజెక్ట్ నచ్చితేనే నేనైతే రివ్యూ చేస్తున్నాను. అండ్ ఇంకోటి దాంట్లో ఫ్రీగా ఎయిర్డ్రాప్ ఉండాలి యూజర్స్ కోసం. ఫ్రీ ఎయిర్డ్రాప్ ఉంటేనే దాన్ని రివ్యూ చేస్తాను నేనైతే. సో నా రివ్యూ అని కాదు, మీకేమన్నా పాయింట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి మనకి ఆల్మోస్ట్ 200 డాలర్స్ వరకు ప్రాఫిట్స్ అయితే తీసుకున్నాం. సో ఈరోజు నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే రివ్యూ చేద్దాం. సో గాయస్, ప్రతి ఒక్కరైతే మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. స్మార్ట్ ఎర్నర్ ఎయిర్డ్రాప్ ఛానల్ ఏదైతే టెలిగ్రామ్ ఎయిర్డ్రాప్ ఉందో అలా జాయిన్ అవ్వండి. డిఓలో ఫాలో అని డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. అది యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో చెప్పేదే. సో గాయస్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చెప్పాను కదా, ఈ ప్రాజెక్ట్లో మనకి థంబ్నైల్లో మెన్షన్ చేసినట్టే 200 డాలర్ వరకు ఒక NFT అయితే ఫ్రీగా వస్తుంది, ప్రతి ఒక్కరికైతే వస్తుంది. సో కనీసం దానికి రిక్వైర్ టాస్క్ అయితే మనం చేయాలి. సో ఆ టాస్క్ ఏంటి, ఏం చేయాలి, ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ రివ్యూ చేయడానికి, తర్వాత ఎయిర్డ్రాప్ ఉంటుంది, ఎయిర్డ్రాప్ ఎండ్లో చెప్తాను. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూసి వెళ్ళండి. సో థ్యాంక్ యూ. సో గాయస్, ఈరోజు ప్రాజెక్ట్ ఏంటంటే APE మూవ్. ఇది ఒక BSE నెట్వర్క్లో నడుస్తున్న ప్రాజెక్ట్. ఆల్రెడీ ఇది స్టేజెస్లో ఉంది, బెస్ట్ స్టేజ్లోనే ఉంది ప్రాజెక్ట్ అయితే. ఇప్పుడు దీనికి సంబంధించిన బీటా టెస్ట్ ఆల్ఫా టెస్ట్ ఏం లేదు, కానీ దీంట్లో ఏంటంటే ఫ్రీగా NFTs వస్తాయి. సో ప్రాజెక్ట్లో మీకు టోటల్ రివ్యూ చేస్తాను, తర్వాత ప్రాజెక్ట్లో ఎయిర్డ్రాప్ చెప్తాను. సో ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ సంబంధించిన రివ్యూ చూద్దాం. ఇది వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే మస్ట్ బి యాక్టివ్ ఉంది. మీరు ఏదైనా ప్రాజెక్ట్ మీరు చూసేటప్పుడు కూడా ట్విట్టర్ అకౌంట్ని కన్సిడర్ చేయండి, యాక్టివ్ ఉందా లేదా అనేది చూడండి. అండ్ రీసెంట్లో వీళ్ళకి సంబంధించిన బేప్ టోకెన్ కూడా లిస్టింగ్ అయితే అయిపోయింది. 16 అవర్స్ అయితే అవుతుంది లిస్టింగ్ అయ్యి. అండ్ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన ఫ్రీ NFT అయితే వస్తుంది మనకి. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ సంబంధించి ట్విట్టర్ యాక్టివ్ ఉంది. అండ్ ఒకసారి మనం టెలిగ్రామ్ కూడా చెక్ చేయాలి దీనికి సంబంధించింది. అండ్ ఇది వీళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ అకౌంట్, ఇక్కడ మాత్రం వీళ్ళు యాక్టివ్ ఉన్నారు. అడ్మిన్ అయితే ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తారు. ఇక్కడైతే నేను ఆల్రెడీ చెక్ చేశాను దీనికి సంబంధించిన ట్విట్టర్ కూడా. సో టెలిగ్రామ్ కూడా చెక్ చేశాను. అండ్ ఇంకొకటి దీనికి డిస్కార్డు కూడా ఉంది. డిస్కార్డ్ కూడా BSE ప్రాజెక్ట్స్ ఏంటంటే ఎక్స్ట్రా ఎక్కువ అయితే డిస్కార్డ్ని మెయింటైన్ చేయలేవు. BSEలో చెప్తున్నాను, నేను కొన్ని చాలా ప్రాజెక్ట్స్ చూశాను, BSEలో ఏంటంటే డిస్కార్డ్ అయితే ఎక్కువగా మెయింటైన్ చేయరు వీళ్ళు. సో డిస్కార్డ్ ఉంది కానీ మెయింటైన్ అయితే నార్మల్గా మెయింటైన్ ఉంటారు. ఎందుకంటే డిస్కార్డ్లో ఎలాంటి టాస్కులు ఇలాంటివి చేయరు వీళ్ళ డిస్కార్డు. ఇక్కడ చూడండి, ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నవి కానీ డిస్కార్డ్లో నార్మల్ అనౌన్స్మెంట్ అండ్ బీటా టెస్టింగ్ క్యాంపెయిన్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో ఒకసారి డిస్కార్డ్ కూడా చెక్ చేయండి. అండ్ డిస్కార్డ్ కూడా చాలా యాక్టివ్గా ఉంది. అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీ కన్నా డిస్కార్డ్ కమ్యూనిటీ ఈ BSEలో ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో కొన్ని ప్రాజెక్ట్లో బీఫిటర్ చూసుకున్నాం మనం, దాంట్లో డిస్కార్డ్ అయితే లేనేలేదు. సో ఈ దీంట్లో చూసుకుంటే డిస్కార్డ్ యాక్టివ్ ఉంది. అండ్ దీనికి సంబంధించిన టోటల్ కమ్యూనిటీ అయితే యాక్టివ్గానే ఉంది. సో ఈ దీనికైతే ఎలాంటి ఎర్రర్స్ అయితే లేవు కమ్యూనిటీ గురించి. సో నెక్స్ట్ దీనికి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అఫీషియల్ కొలాబ్స్ ఇవన్నీ చెక్ చేయండి. దీన్ని ట్రెజర్ ల్యాండ్ మార్కెట్ ఉంది కదా BSEలో అఫీషియల్ మార్కెట్, ట్రెజర్ ల్యాండ్ అయితే దీనికి సపోర్ట్ ఉంది. అండ్ టోఫు NFT కూడా ఉంది. అండ్ వీళ్ళ NFTs ఆల్రెడీ టోఫు NFT అండ్ ట్రెజర్ ల్యాండ్లో లిస్టెడ్ ఉన్నవి. అండ్ ట్రేడింగ్ కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కాయిన్ 98 వాలెట్ ఏది ఉందో అది కూడా సపోర్ట్ ఉంది. అండ్ కాయిన్ 98 వాలెట్ తర్వాత APE ఫైనాన్స్, APE స్వాప్ ఉంటుంది కదా, అది బిఎఫ్ టోకెన్ని నిన్ననే లిస్ట్ చేసుకుంది. దీనికి కూడా సపోర్ట్ ఉంది BSEలో ఈ ప్రోడక్ట్కి. అండ్ తర్వాత BSE ఏదైతే నార్మల్ మెయిన్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఏదైతే సపోర్టింగ్ చేసే అకౌంట్స్ దీన్ని ఫాలో అయిపోయి ఉన్నాయి. అండ్ డిఆప్ రాడర్, ఇంకోటి రిఫైనబుల్ మార్కెట్ అంటే అది మార్కెట్ ప్లేస్, NFT మార్కెట్ ప్లేస్, అది కూడా దీనికి సపోర్ట్ అడుగుంది. దీని బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అవుతుంది. దీని అఫీషియల్ వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అండ్ నాబాక్స్ వాలెట్ కూడా దీనికి అఫీషియల్గా సపోర్ట్ అయితే ఉన్నది. అండ్ ఇది అఫీషియల్ వెబ్సైట్, దీంట్లో డైరెక్ట్గా మనకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోమంటుంది. మీ యాప్ అయితే మీరు ఏదైతే మన మోటు అనే యాప్ ఉంటుంది కదా ఫిజికల్లీ, సారీ ఫిట్నెస్ కోసం. అండ్ మనం అయితే దాంట్లో డేటా కూడా ట్రాక్ చేసే యాప్ ఉంటుంది కదా, యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ స్టోర్ అయితే యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్. సో డౌన్లోడ్ చేసుకోండి.
అండ్ దీనికి అఫీషియల్ లింక్స్ అయితే డైరెక్ట్ ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే ఇది ఈ స్నీకర్స్ గురించి దీంట్లో హౌ టు ప్లే అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, డాక్స్లో అయితే హౌ టు ప్లే మెన్షన్ చేశారు. అండ్ అయిపోయి దీనికి సంబంధించిన మూవీ రివ్యూ చూసుకోవచ్చు, దీనికి సంబంధించిన రివ్యూ వీడియోలు చాలా ఉన్నవి, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. సో ఇది అఫీషియల్గా ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని టెస్టింగ్ నడుస్తుంది అండ్ టెస్టింగ్లో మనకి ఫ్రీగా ఎన్ఎఫ్టీస్ వస్తుంది అండ్ ఎన్ఎఫ్టీస్ తోటి రివార్డ్ పొందవచ్చు, అది ఎలా అయితే చెప్తాను. సో గైస్ ఇది ప్రోడక్ట్కి సంబంధించిన కమ్యూనిటీ యాక్టివ్ ఉంది, వెబ్సైటు అండ్ దీనికి సంబంధించిన సపోర్టు అంతా బాగానే ఉంది. నేను డీప్గా రివ్యూ చేయట్లేదు, ఫైనల్గా అయితే ఇట్లా ఫైనల్ రివ్యూ అయితే టెలిగ్రామ్లో ఇస్తాను. సో ప్రోడక్ట్ అయితే ఇప్పుడు బాగానే ఉంది, దీనికి సంబంధించిన అఫీషియల్ రివార్డ్స్ అండ్ అఫీషియల్ ఎర్నింగ్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే మీకు ఇక్కడ లింక్ కనబడుతుంది, లేదంటే నేను ఇంకో లింక్ ఇస్తాను, ఆ లింక్కి వెళ్ళండి. ఫస్ట్ ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ఏం చేయండి అంటే మీరు మెటామాస్క్ వాలెట్ లేదంటే క్రోమ్లో కూడా ఓపెన్ చేయవచ్చు. సో ఓపెన్ చేయండి, నేను చేస్తాను. సో ఫస్ట్ ఇస్ ఫస్ట్ మీకు ఒక మింటింగ్ లింక్ ఇస్తాను, ఎన్ఎఫ్టీస్ అయితే మనం బై చేయాలి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ఈ వ్యాలిడిటీ సారీ మీకు మింటింగ్ లింక్ ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ కనెక్ట్ అని చూపిస్తుంది కదా, కనెక్ట్లోకి వెళ్ళండి. పైన పైన కనెక్ట్లోకి వెళ్ళి లాగిన్ విత్ వాలెట్ కనెక్ట్ ఉంది కదా, వాలెట్ కనెక్ట్కి వెళ్ళండి. ఒక వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి మనం, ట్రస్ట్ వాలెట్కి ఈ వాలెట్ని అయితే కనెక్ట్ చేసేయండి. సో నేను నా ఏదైతే ట్రస్ట్ వాలెట్ ఉందో ఆ వాలెట్కి వాలెట్ కనెక్ట్ ద్వారా ఈ వెబ్సైట్ని అయితే కనెక్ట్ చేస్తాను. సో కనెక్ట్ అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది చూసుకోండి ఇక్కడ పైన. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఏదైతే ఇప్పుడు రన్నింగ్ అయితే యాప్ ఉందో దీంట్లో మనకి ఎన్ఎఫ్టీస్ అయితే బై చేయాలి. ఎన్ఎఫ్టీస్ మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఉండవు, అప్రాక్సిమేట్లీ మనం 10 ఎన్ఎఫ్టీస్ అయితే బై చేసుకోవచ్చు ఎట్ ఏ టైం ఒక్కసారి. సో ఇప్పుడు ఏం లేదు, 10 ఎన్ఎఫ్టీస్ బై చేయాలనుకున్నా ఫ్రీ మింట్ మీద కొట్టండి, బై చేయండి. లేదంటే 1 ఎన్ఎఫ్టీ బై చేయాలనుకున్నా ఫ్రీ మింట్ మీద కొట్టండి. అండ్ దీనికి ఏదైతే మన ట్రస్ట్ వాలెట్ ఉందో దానికి కన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ దీనికి సంబంధించిన ఫీజు చూసుకోండి, ఒక ఎన్ఎఫ్టీ కాస్ట్ $0.29 అయితే ఉంది. సో ఆ విధంగా మనం నేను దీన్ని రిజెక్ట్ చేశాను, ఆ విధంగా మనం 10 ఎన్ఎఫ్టీస్ కూడా బై చేసుకోవచ్చు. సో 10 ఎన్ఎఫ్టీ కాస్ట్ ఒకసారి కూడా చెక్ చేద్దాం, అండ్ కన్ఫర్మేషన్ రాలేదు, నేను రిఫ్రెష్ చేసి చేస్తాను. సో ఇక్కడైతే మళ్ళీ ఫ్రీ మినిమం ట్యాప్ చేశాను అండ్ ట్రస్ట్ వాడికి అయితే ట్రాన్సాక్షన్ వెళ్ళింది. సో ఇప్పుడు చూడండి 10 ఎన్ఎఫ్టీస్ కాస్ట్ వచ్చేసి $2.35 అయితే ఉన్నది. సో ఇది కూడా రిజెక్ట్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర వాలెట్లో ఆల్రెడీ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి అండ్ ఎన్ఎఫ్టీస్ని బై చేశాను, ఎన్ఎఫ్టీస్ తోటి ఆల్రెడీ గేమ్ ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు మింటింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఈ వీడియో చూసేవారు 19th July లేదా 20th July చూసిన వాళ్ళే ఏ డ్రాప్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటారు. మీరు 21st July 22 July చూసిన తర్వాత మీకు ఏ డ్రాప్ ఎలిజిబిలిటీ ఉండదు, ఎందుకంటే 20 తర్వాత ఫ్రీ మింట్ అయితే లేదు. ఎన్ఎఫ్టీస్ అయితే మనం $200-$300 పెట్టి బై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ అయితే అది ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ మింట్ అయితే ఎందుకు ఇస్తున్నారు, ఎన్ఎఫ్టీ వాల్యూ $2-$3 ఎందుకు ఉందో చెప్పాలంటే, ఎందుకంటే మనకు వచ్చేసి ఎన్ఎఫ్టీస్ అయితే level 0 ఎన్ఎఫ్టీస్ అయితే వస్తున్నవి. సో అప్రాక్సిమేట్లీ మనం ఒక్కసారి 10 ఎన్ఎఫ్టీస్ బై చేసుకోవచ్చు, ఒక వాలెట్ 30 ఎన్ఎఫ్టీస్ వరకు అయితే బై చేసుకోవచ్చు. టోటల్ 3 టైమ్స్ బై చేయాలనుకుంటే 30 ఎన్ఎఫ్టీస్ వరకు అయితే బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎన్ఎఫ్టీస్ వచ్చినాయి మనకి, ఎన్ఎఫ్టీస్ వచ్చిన తర్వాత level 0 ఎన్ఎఫ్టీస్ వస్తున్నాయి. మీకు కన్క్లూజన్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. సో level 0 ఎన్ఎఫ్టీస్ అయితే మనకి వస్తాయి. సో level 0 ఎన్ఎఫ్టీస్ వచ్చిన తర్వాత ఈ ఎన్ఎఫ్టీస్ నేమ్ చేయాలంటే మనం లెవెల్ అప్ చేయాలి. లెవెల్ ఎప్పటి వరకు అంటే level 10 వరకు అప్గ్రేడ్ చేయాలి. అన్ని ఎన్ఎఫ్టీస్ కాదు, ఏదైనా ఒక్కటి కూడా చేసినా పర్లేదు, అన్ని ఎన్ఎఫ్టీ చేస్తే ఇంకా చాలా అంటే చాలా సంతోషం. సో ఇప్పుడు level 10 ఎన్ఎఫ్టీస్ వరకు మనం ఈ వచ్చిన 0 level ఎన్ఎఫ్టీని level 10 ఎన్ఎఫ్టీ వరకు తీసుకపోతే ఈ level 10 ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ విల్లా మార్కెట్ ప్లేస్ అండ్ టోఫు ఎన్ఎఫ్టీలో కూడా సోల్డింగ్ అయితే చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఫ్లోర్ 1 BNB ప్లస్ వరకు అయితే ఉంటుంది అని విల్లా అడ్మిన్ అయితే అన్నాడు. సో నేను మాట్లాడినప్పుడు సో తర్వాత ఫ్లోర్ ఎంత ఉందా అంటే మ్యాక్సిమం $200 వరకు, level 10 తీసుకపోతే $200+ వరకు ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ బట్టి చెప్తున్నాను. ప్రోడక్ట్ చాలా బాగుంది, ప్రోడక్ట్ బాగుంటే ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం బీఫీటర్ ప్రోడక్ట్ బాగుంది. ఎలాంటి మార్కెట్ బియర్ ఉన్నా బుల్ ఉన్నా మార్కెట్ మొత్తం పడిపోయినా కానీ ప్రాఫిట్ ప్రోడక్ట్ బాగుంటే వస్తుంది. సో level 10కి తీసుకుపోవాలంటే ఏం చేయాలో మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే ఏదైతే ఫ్రీ మింట్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయో అవి కూడా మనం సోల్డింగ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ 0.0013 అయితే ఉన్నది. అండ్ ఈ ఎన్ఎఫ్టీస్ అయితే ఇక్కడ యాక్టివిటీలోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, యాక్టివిటీలోకి వెళ్తాను నేను. యాక్టివిటీకి వెళ్ళిన తర్వాత ఎన్ఎఫ్టీస్ ఓపెన్ చేయకుండానే సోల్డింగ్ అయితే జరుగుతుంది చూసుకోండి. ఇక్కడ ఒక ఎన్ఎఫ్టీ $5 అండ్ మనకు 10 ఎన్ఎఫ్టీసే $2.3కి వచ్చినాయి. అలాంటిది ఒక ఎన్ఎఫ్టీయే $5కి వచ్చింది అంటే ఇక్కడ ఫ్రీ $2-$3 ప్రాఫిట్ అయితే వస్తుంది ఒక ఎన్ఎఫ్టీ నుంచి. అండ్ మీరు ఓపెన్ చేయకుండా ఆ బాక్స్ని డైరెక్ట్గా సెల్డింగ్ అయితే చేసుకుంటే అలా కూడా ప్రాఫిట్ అయితే వస్తుంది. $2-$3 ప్రాఫిట్ అయితే వితౌట్ అక్కడ ఇన్వెస్ట్ చేసేది $0.3 మనకి $2-$3 $4 ప్రాఫిట్ అయితే సింపుల్గా వస్తుంది.
టోఫో అండ్ ఎఫ్ టోఫో మార్కెట్లో మనం సెల్లింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా $2-3 చిన్న చిన్న ప్రాఫిట్ అయితే కలిసి తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఫ్రీ ఇప్పుడైతే ఇక్కడికి మీకు మార్కెట్ ప్లేస్ అండ్ ఫ్రీ మింటింగ్ చెప్పేశాను. సో నెక్స్ట్ మనం ఫ్రీ మింట్ చేసిన ఎన్ఎఫ్టీలో ఏం చేయాలి, ఏ విధంగా ఎంజింగ్ చేయాలి, లెవెల్ 10కి ఎలా తీసుకుపోవాలి ప్రాసెస్ చెప్తాను. సో ప్రతి ఒక్కరైతే చూడండి, మస్ట్ బి చేయండి. సో మింటింగ్ పేజ్కి వచ్చేయండి. మింటింగ్ చేసాం, మింటింగ్ చేసిన తర్వాత గో టు ఇన్వెంటరీ కొట్టండి. గో టు ఇన్వెంటరీ కొట్టిన తర్వాత ఈ విధంగా మనం ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నా వాలెట్లో ఆల్రెడీ ఎన్ఎఫ్టీస్ అయితే ఉన్నవి. సో దీన్ని ఒకసారి డెస్క్టాప్ సైడ్లో చూపిస్తాను, మీకు ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో నా వాలెట్లో నేను ఒక 6 ఎన్ఎఫ్టీస్ అయితే మెయిన్ చేసి ఆల్రెడీ గేమ్ అయితే ఆడుతున్నాను. సో ఇప్పుడు మనం ఎన్ఎఫ్టీస్ అయితే మెయిన్ చేస్తాం. ఎన్ఎఫ్టీస్ మెయిన్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకి ఎన్ఎఫ్టీ వాలెట్లో ఉంటుంది మెయిన్ చేసిన ఎన్ఎఫ్టీస్, ఒక్కటి చేసిన ఎన్ఎఫ్టీ వాలెట్లో ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం గేమ్ ఆడాలంటే ఓపెన్ చేయాలి. ఒకవేళ మీరు గేమ్ ఆడకుండా డైరెక్ట్ దాన్ని సోల్జర్ చేయాలనుకుంటే ఓపెన్ చేయకుండా టోఫో ఎన్ఎఫ్టీ టోఫో మార్కెట్లో టూఫో ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో సెల్ చేసుకోవచ్చు. సో సెల్ అవుట్ చేశాను అక్కడ. సో ఇక్కడ ఫస్ట్ మనం గేమ్ ఆడాలనుకుంటే ఏం చేయాలంటే, ఓపెన్ బాక్స్ అని ఉంది కదా, ఓపెన్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మన ట్రస్ట్ వాలెట్ ఉంటుందో ట్రస్ట్ వాలెట్కి ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా 1 రూపీ కూడా ఉండదు, అది కంప్లీట్ చేయండి. సో 1 రూపీ కూడా ఉండదు ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్. మీరు ఓపెన్ బాక్స్ చేయాలనుకుంటే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను దీన్ని. సో బాక్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నేను ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నా వాలెట్ నా ఎన్ఎఫ్టీస్ అన్ని ఇందులోనే ఉన్నవి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ బాక్స్ అనేది ఏ విధంగా చూపిస్తుంది అంటే, ఈ విధంగా ఒక షూలా చూపిస్తుంది. షూలా చూపించిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎన్ఎఫ్టీ వాలెట్లో ఉంది కాబట్టి ఎన్ఎఫ్టీ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోమని చూపిస్తుంది. అదే ఈ సైడ్ ఎన్ఎఫ్టీ వాలెట్లో ఉంటే ఏమవుతుందంటే అది యాప్ టు యాప్ ఇన్వెంటరీ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ యాప్ ఇన్వెంటరీ ఉంది కదా, ఇక్కడ ఉన్న ఎన్ఎఫ్టీని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి యాప్ ఇన్వెంటరీ అని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోమంటుంది. ఆ టైంలో కూడా మనకు ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది. నేను చెప్పేది వినండి, నేను ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ చేశాను మీకు ఇక్కడ. ఇది సింపుల్ ప్రాసెస్ కాబట్టి చెప్తున్నాను. యాప్ ఇన్వెంటరీ చేయాలి. యాప్ ఇన్వెంటరీ చేసినప్పుడు కూడా మనకు ఒక 1 రూపీ కాస్ట్ కూడా బిఎన్బి పడదు. సో కన్ఫర్మ్ చేసేయండి. సో కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఉన్న ఎన్ఎఫ్టీ వాలెట్స్ అని ఈ సైడ్ వస్తుంది. సో ఈ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ఎఫ్టీకి సంబంధించిన రేరిటీ చెక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నా దగ్గర ఉన్న 0 ఎన్ఎఫ్టీస్ అన్ని కామన్ కామన్, ఇది ఒక రేర్ ఎన్ఎఫ్టీ వచ్చింది, కామన్ కామన్, ఇక్కడ రేర్ ఎన్ఎఫ్టీ వచ్చింది. సో ఈ విధంగా మనం ఏదైతే ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేసుకొని 10 తీసుకోపోదాం అనుకున్నావో ఆ ఎన్ఎఫ్టీనే మీరు, సో ఆ రేరిటీ ఏదైతే రేర్ ఎన్ఎఫ్టీ ఉందో ఆ ఎన్ఎఫ్టీనే మీరు యాప్లో అయితే యూజ్ చేయండి. సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ అయితే ఉంది, మీరు యాప్ ఎన్ఎఫ్టీకి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, ఆ ట్రాన్స్ఫర్ చేసే టైంలో దానికన్నా ముందే మీరు ఇక్కడ ఎన్ఎఫ్టీ బాక్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఎన్ఎఫ్టీకి పంపే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో 3 లైన్స్ ఉండే కదా, ఈ 3 లైన్స్కి వెళ్తే ఇక్కడ అడ్రస్ చూపిస్తుంది కదా, ఈ అడ్రస్లోకి వెళ్తే ఇక్కడ ప్రొఫైల్ అండ్ బైండ్ వాలెట్ అని చూపిస్తుంది. సో ఇక్కడికి వెళ్తే మీరు మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సైన్అప్ కొట్టేసి మెయిల్ అండ్ ఇచ్చేసి మెయిల్ ఓటీపీ ఇచ్చేసి మీరు అకౌంట్ అయితే బైండ్ చేయండి, అంటే వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసేసి మీరు అప్పుడు యాప్ ఇన్వెంటరీకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నా ఓల్డ్ అకౌంట్కి లాగిన్ అయితే అయిపోతాను. సో ఈ విధంగా అయితే లాగిన్ అయిపోతారు మీరు. ఫస్ట్ దీన్ని యాప్ ఏదైతే ఎన్ఎఫ్టీ వాలెట్లో ఉన్న ఎన్ఎఫ్టీని యాప్ ఎన్ఎఫ్టీకి ట్రాన్స్ఫర్ చేసే ముందు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది మస్ట్ బీ ప్రాసెస్, లేదంటే ఎన్ఎఫ్టీ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎర్రర్ వస్తే మాత్రం 2-3 అవర్స్ పడుతుంది ఎన్ఎఫ్టీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి, అంత ప్రాసెస్ కరెక్ట్ చేసినా కానీ. సో మీరైతే ఇప్పుడు చేసేయండి, నాకు అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన మెయిన్ యాప్కి అయితే వెళ్దాం, ఎర్నింగ్ అయితే వెళ్దాం. సో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఏపీఈ మూవ్ అనే యాప్ డిస్క్రిప్షన్లో, ఎక్కడైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వను ఆ లింక్స్ టెలిగ్రామ్లో ఉంటాయి, టెలిగ్రామ్లోకి వెళ్ళి ఐ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లాగిన్ అవ్వమంటుంది, లాగిన్ అయిపోండి. ఏదైతే మనం ఇందాక సైట్లో ఇచ్చినాం కదా దాని ద్వారా లాగిన్ అయిపోండి. సో ఇక్కడ చెక్ చేయండి. ఫస్ట్ అయితే మనకి ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర చాలా ఎన్ఎఫ్టీస్ అయితే ఉండి ఉంటాయి, అంటే మీరు బై చేస్తే. సో ఇక్కడ నాకు రేరిటీ ఎన్ఎఫ్టీ ఎలా అంటే ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్లో చూపిస్తాయి. ఇది కూడా 2 రేరిటీ ఉన్నాయి, 2 రేరిటీ ఎన్ఎఫ్టీస్. సో ఈ గ్రీన్ కలర్ చూపించే ఎన్ఎఫ్టీస్ అయితే మనం లెవెల్ అప్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో సోల్డ్ అయినా కానీ ఎక్కువ వాల్యూకి అయితే సోల్డింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం రన్నింగ్ చేయాలి. రన్నింగ్ చేయాలంటే అందరికీ తెలుసు, ఫస్ట్ మీ ఎన్ఎఫ్టీ రేరిటీ అని సెలెక్ట్ చేసుకోండి, రన్ మీద ట్యాప్ చేయండి. రన్ మీద ట్యాప్ చేసిన తర్వాత లొకేషన్ పర్మిషన్స్ అడుగుతుంది. సో లొకేషన్ పర్మిషన్స్ ఇచ్చేసి మీరు దానికి సంబంధించిన స్టెప్స్ అయితే వేస్తూ ఉంటే ఇక్కడ స్టెప్స్ వస్తాయి అండ్ మీ కిలోమీటర్ స్పీడ్ చూపిస్తుంది, టైం చూపిస్తుంది. ఇక్కడ ఏ టోకెన్స్ అయితే ఇప్పుడే ఎర్నింగ్ అయితే అవ్వవు. దీంట్లో మెయిన్ థింగ్ ఉంది, వెయిట్ చేయండి వీడియోని మాత్రం ఎండ్ వరకు వెళ్ళకండి ఇప్పుడే.
సో ఇక్కడ కిలోమీటర్స్ కూడా మనం గ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, స్టెప్స్ కూడా కౌంట్ అయితే అవుతాయి. సో ఇది చేసేయండి సింపుల్ ఇంటర్ఫేస్. సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను. వన్స్ మీరు దీన్ని ప్యూజ్ చేసి క్లోజ్ చేయాలంటే దీన్ని ట్యాప్ చేసేసి ఏదైతే ప్యూజ్ బటన్ ఉందో దీన్ని 3 సెకండ్స్ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి, క్లోజ్ అయిపోతుంది, ఫోన్ వైబ్రేట్ అయ్యి. సో ఈ విధంగా మనకి ఈ విధంగా మనం కిలోమీటర్స్ రన్ చేస్తాం కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ యావరేజ్ స్పీడ్ స్టెప్స్ చూపిస్తుంది కదా. ఈ స్క్రీన్ షాట్ని మీరు తీసుకొని ఈ విధంగా అక్కడ ఎలా అంటే హ్యాష్ట్యాగ్ ఏపీవీ మూవ్ అని యూజ్ చేసి మీ టెలిగ్రామ్స్ లేదంటే వీళ్ళ టెలిగ్రామ్స్ లేదంటే వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ అంటే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అంటే మనం ఇక్కడ మన హ్యాష్ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి వాళ్ళ ట్విట్టర్లోకి వాళ్ళు నోటెడ్ అయిపోతారు. ఈ విధంగా అయితే చేసేయండి. చేస్తే మనకి ఏమొస్తుందంటే పాయింట్స్ వస్తాయి, ఈ విధంగా పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ ఏమవుతాయంటే ఏపీ టోకెన్స్గా కన్వర్ట్ అవుతాయి. సో ఒకసారి ప్రాసెస్ చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనకి ఒక ఎన్ఎఫ్టీని అప్గ్రేడ్ చేద్దామని చూస్తాం లెవెల్ 10 వరకు. లెవెల్ 10కి అప్గ్రేడ్ చేయాలంటే సింపుల్గా మనం రన్నింగ్ ఇవన్నీ చేస్తే కావు. ఎలా అంటే మనం దీంట్లో యాప్లో మైల్ స్టోన్స్ అని ఉంటాయి. మైల్ స్టోన్స్ దాకా ఒక మైల్ స్టోన్స్ ఎట్లా అంటే 1000 స్టెప్స్ వేస్తే ఒక మైల్ స్టోన్, 2000 స్టెప్స్ వేస్తే ఒక మైల్ స్టోన్. ఈ విధంగా మైల్ స్టోన్కి రీచ్ అవుతాంటే మనకేమవుతుందంటే 10 ఇక్కడ సమ్మర్స్ డిజైన్ స్నిక్కర్స్ అని వస్తాయి మనకి. ఆ విధంగా 10 మైల్ స్టోన్ కనుక మనం రీచ్ అవుతే 10 డిజైన్లు అయితే వస్తాయి. ఆ 10 డిజైన్లు వచ్చినప్పుడు మనకి వీళ్ళ ఫామ్ ఉంటుంది, వీళ్ళ ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేస్తే మనకి 10 APE టోకెన్స్ వస్తాయి. ఆ విధంగా ఏపీఈ టోకెన్స్ ఎన్ చేసుకోవచ్చు. సో మనం ఒక్క ఎన్ఎఫ్టీని అప్గ్రేడ్ చేయాలంటే అంటే లెవెల్ 10కి డైరెక్ట్గా అప్గ్రేడ్ చేయాలంటే మనకి 80 APE టోకెన్స్ కావాలి. 80 APE టోకెన్స్ కావాలి. సో 80 APE టోకెన్స్ కావాలంటే మనం 10 మైల్ స్టోన్స్ అంటే 10 మైల్ స్టోన్స్ చేస్తే 10 APE టోకెన్స్ వస్తాయి. సో మనం ఎన్ని మైల్ స్టోన్ చేయాలో మీరు కౌంట్ చేసుకోండి. తర్వాత మీరు ప్రతి ఒక్క మైల్ స్టోన్ కంప్లీట్ అయిన తర్వాత పది మైల్ స్టోన్ చేస్తాం కదా, 10 డిజైన్లు మనం కలెక్ట్ చేసిన తర్వాత మస్ట్ బి ఈ ఫామ్ అయితే ఫిల్ చేయండి. అప్పుడే మీకు 10 APE టోకెన్స్ వస్తాయి, లేదంటే రావు ఏపీఏ టోకెన్స్ అయితే. సో ఈ విధంగా అయితే 1000 స్టెప్స్ చేస్తే ఫస్ట్ మైల్ స్టోన్ న్యూ మైల్ స్టోన్ రీచ్ అని నడుస్తుంది. తర్వాత దాన్ని ఎక్స్క్లూజివ్ షూగా కూల్ అనే మనకు ఒక రివార్డ్ అయితే వస్తుంది. ఆ రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మైల్ స్టోన్స్కి వెళ్తాను. సో నా ఇక్కడ చూడండి, ఫస్ట్ మైల్ స్టోన్ స్నిక్కర్ రివార్డ్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా స్టెప్స్ చేస్తే నెక్స్ట్ రివార్డ్ అయితే వస్తుంది. ఈ విధంగా మన మైల్ స్టోన్స్ రీచ్ అయిన కొద్దీ మనకి రివార్డ్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మనం స్నిక్కర్స్ మనం అప్గ్రేడ్ చేయాలి. లెవెల్ 10కి అప్గ్రేడ్ చేయాలంటే మనకి మ్యాక్సిమం చెప్తున్నా సో మనం లెవెల్ 10కి తీసుకోవాలంటే 80 APE టోకెన్స్ అయితే కావాలి. సో ఇక్కడ మనం లెవెల్ అప్డేట్ చేయాలంటే మైల్ స్టోన్స్ క్రాచ్ అవ్వాలి. మైల్ స్టోన్ క్రాచ్ అవుతే డిజైన్స్ అదైతే సమ్మర్ కలెక్షన్ స్పెషల్ డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ వచ్చిన తర్వాత అలాంటి డిజైన్స్ కలెక్ట్ చేస్తే ఏప్ టోకెన్స్ వస్తాయి. అదొక్క వే. అండ్ ఇందాక మీకు ట్విట్టర్లో షేర్ చేయమన్నా కదా, షేర్ అండ్ ఎర్న్ అని ఉంటుంది. సో ఇది ఎందుకు చేస్తామంటే మనం షేర్ అండ్ ఎర్న్ ఎవ్రీ 3 to 5 సెకండ్స్ ఒకసారి రన్ చేస్తాం కదా, దాన్ని మనం ట్విట్టర్ ఫేస్బుక్ టెలిగ్రామ్లో షేర్ చేస్తానంటే ఆ విధంగా మనం చేస్తూ 20 పాయింట్స్ కలెక్ట్ చేస్తే 1 APE టోకెన్స్ వస్తుంది. సో ఈ విధంగా చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళలో 30 యూనిట్స్ కనుక ఉంటే 1 APE టోకెన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఏప్ టోకెన్స్ అయితే ఎన్ చేసుకోవచ్చు. సో మనం ఈ విధంగా ఎన్ చేస్తూ 80 APE టోకెన్స్ అయితే ఎప్పుడు రీచ్ అవుతామో అప్పుడు మన ఎన్ఎఫ్టీని లెవెల్ 10కి తీసుకుపోవచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే ఏప్ టోకెన్ ఇంకా లాంచ్ అవ్వలేదు, ఏప్ టోకెన్ లాంచ్ అయినాక 80 APE టోకెన్స్ తోటి మీరు ఎన్ఎఫ్టీని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ అప్పుడు టోకెన్ వాల్యూ ఉంటుంది ఎంత ఉంది తెలియదు, ఎన్ఎఫ్టీ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే టోకెన్ వాల్యూ బట్టి ఎంత 80 టోకెన్స్ కాస్ట్ ఎంత ఉండదు అనేది మనకి తెలియదు. సో ఆ విధంగా చేసుకుంటే ఆ విధంగా చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఈ ఎన్ఎఫ్టీని లెవెల్ 0 ఎన్ఎఫ్టీని డైలీ సమ్మర్ కలెక్షన్ కలెక్ట్ చేస్తూ అండ్ షేర్ అండ్ ఎన్ చేస్తూ అండ్ 30 NFTs అలా చెప్పేశాను. సో ఆ 3 టాస్క్లు ఈ ఏప్ టోకెన్స్ ఏం చేసుకోవాలంటే సమ్మర్ కలెక్షన్ని గ్రాప్ చేయాలి, అండ్ ఇంకొకటి షేర్ అండ్ ఎన్ చేస్తూ ఏప్ టోకెన్ ఏం చేసుకోవచ్చు, అండ్ ఇంకొకటి మాత్రం ఇట్లా ఏదైతే చెప్పాను కదా 30 NFTs ఉంటే ఒక ఏప్ టోకెన్ అయితే వస్తుంది. సో ఏప్ టోకెన్స్ ఎన్ చేస్తూ లెవెల్ అయితే అప్డేట్ చేయాలి ఎన్ఎఫ్టీస్. ఈ వన్స్ మీరు లెవెల్ 10కి రీచ్ అయినాక ఈ ఎన్ఎఫ్టీస్ని డైరెక్ట్గా సోల్డింగ్ చేసుకొని ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో మీరు పని చేయాలంటే వాక్ అండ్ ఎన్ రన్ అండ్ ఎన్ ఇలాంటివి చేస్తూ అయితే ఇదైతే కంప్లీట్ చేసేయండి. సో ఇది మాత్రం ఈ ప్రాజెక్ట్ రివ్యూ. సో మీకు అర్థమైంది అనుకుంటా, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. రివ్యూ అండ్ దీనికి సంబంధించిన రివ్యూ ఎలా ఉంది, మీరు ఏం చేస్తున్నారా చేస్తలేరా అనేది ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ మిస్ ద లూట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, జాయిన్ ది టెలిగ్రామ్. బై బై నౌ. జై హింద్.